जगे जनवाणि कार्यक्रम में जनसेनని పాల్గొని ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని పేర్కొన్నారు। ప్రజల నుంచి వారి కష్టాలను తెలియజేసే ఆర్జీలను స్వయంగా పవన్ కళ్యాణ్ తీసుకోవడం విశేషమని చెబుతున్న జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్। భీమవరంలో ఈ నెల 17వ తారీఖున జనవాణి కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నారు। ఇక్కడ ప్రజా సమస్యలు వాళ్ళ ఆర్జీల్ని కూడా ఆయన స్వయంగా స్వీకరించి ఇక్కడ ప్రత్యక్ష పోరాటం చేసేదట్టుగా వీళ్ళందరినీ మొబిలైజ్ చేస్తున్నారు। ఆ విశేషాలు ఏంటి, అసలు ఏ రకంగా ఇక్కడ అవుతుంది కూడా కనుక్కుందాం। సరే చెప్పండి, పవన్ కళ్యాణ్ వస్తున్నారు, దాని అసలు ఎలాగ షెడ్యూల్ ఎలాగ ప్రిపేర్ చేసే? కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం జూలై 17వ తారీఖుని భీమవరం వచ్చేస్తున్నారు। ఆనందయంలో ఈ జనవాణి కార్యక్రమం పెడతం జరిగింది। ప్రజలు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా స్వయంగా ఆయన కలిసి వినమించుకునే అవకాశం ఈ జనవాణి కార్యక్రమంలో ఉంటుంది। అలాగే వాళ్ళు పొద్దునే 7 గంటలకి వచ్చి నమోదు చేసుకుంటే 7 గంటల తర్వాత ఆయన 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆదివారం 17వ తారీఖున ఆనందయంలో స్వయంగా ఈ వినతిపత్రాలు అర్జీలు తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన స్వయంగా కలిసి వాళ్ళ సమస్యలన్నీ కూడా విని వెంటనే ఒక రసీదు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి। తర్వాత ఆ సమస్య మీద పరిష్కారం మా జనసేన టీం అంతా కూర్చుని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలనే విధానంలో వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళకి తోడుగా కూడా మా జనసేన ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం। ఇది చాలా మంచి కార్యక్రమం, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల చాలామంది అమాయకులకి ఎన్నో రావాల్సిన వసతులన్నీ కూడా ఆగిపోయినాయి। కక్ష సాధింపు చర్యల వల్ల చాలామంది అర్హులకు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఆపేయటం అన్నీ కూడా జరిగినాయి। వాటిలన్నీ కూడా ప్రజలందరూ ముందుకొచ్చి జనసేన ద్వారా వెళ్తే మనకి సమస్య తీరుతుంది, అయితే మనకి ఈ అర్హత కలిగిన వాళ్ళు మనకి సంక్షేమం అందుతుందని చెప్పేసి కూడా చాలామంది ఉన్నారు। తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా జనసేన భరోసాగా ఉంటుంది। మరి పవన్ కళ్యాణ్ గారు ఆదివారం పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భీమవరం ఆనందయన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఉంటుంది, అర్జీదారులందరూ కూడా స్వయంగా ఆయన్ని కలిసే అవకాశం కలుగుతుంది। జనసేన అధ్యక్షుడు 2019లో భీమవరం నుంచి పోటీ చేశారు, అప్పుడు ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా నేను పరిష్కరిస్తానని, ఇప్పుడు అలాంటి సమస్యలు ఇప్పుడు వెలుగులోకి అక్కడ మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసేది ఏమైనా ఉద్దేశం ఉందా? సమస్యలు ఉన్నాయి, దాని మీద ఎప్పుడు జనసేన పార్టీ భీమవరం నుంచి పోరాడుతూనే ఉంది। మేమంతా కూడా మంచి టీంగా ఆయన రిప్రజెంట్ చేస్తూ డెఫినెట్గా ఇక్కడి నుంచి పోరాడుతున్నాం। సమస్యలు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని అయ్యే విధంగానే మేము చూస్తున్నాం। ఏ సమస్య ఉన్నా కూడా ఆయన పోటీ చేసిన నియోజకవర్గం కింద తప్పనిసరిగా మరింత శ్రద్ధగా తీసుకుని ప్రజలకి మంచి చేసే విధంగానే ఎదుర్కెళ్ళే ప్రయత్నం చేస్తాం। ఇది పార్టీలకు అతీతంగా అర్జీలను స్వీకరిస్తారా? దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనుమతి ఇంకా లభించిందా లేదా? పార్టీతో సంబంధం లేదండి, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అర్జీ ఇచ్చుకోవచ్చు, కావాలంటే అందకపోతే తప్పనిసరిగా ఎవరున్నా కూడా అర్జీ పెట్టుకోవచ్చు, ఎవరొచ్చినా కూడా ఎదురికి తీసుకెళ్తారు। పోలీసు వ్యవస్థ కూడా ఆల్రెడీ పర్మిషన్ పెట్టడం జరిగింది, కార్యక్రమం అక్కడ చేస్తున్నాం ఆనందయంలో। ఇదేమి పొలిటికల్ మీటింగు లేకపోతే 10 మందిని జనసమీకరణ చేసే మీటింగ్ కాదు కదా, అర్జీలు ఎవరు అవసరం ఉన్నారో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు వచ్చి అర్జీలు ఇచ్చుకుని వెళ్తారు, దానికి జనసైనికులు కేడర్ అంతా కూడా ఎదురుండి అందరినీ కూడా సక్రమంగా ఎదురు తీసుకెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళి చేసే ప్రయత్నం చేస్తాం। పవన్ కళ్యాణ్ మళ్ళీ 2024లో భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఇక్కడే పోటీ చేస్తారు, అందులో మావడం ఏముంది, ఆయన ఇక్కడ పోటీ చేస్తారు, రాష్ట్ర రాజకీయాలు కూడా ఇక్కడి నుంచే పరిగెడతాయి। అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరావు గారు చెప్పే విశ్లేషణ, రేపు 17వ తారీఖున భీమవరం ఆనందినిలో ఉదయం 10 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్జీలను ప్రజల నుంచి వచ్చి ఆర్జీలను అన్నీ కూడా స్వీకరిస్తామని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ అందరికీ కూడా స్వీకరించి వారికి కూడా రిసీప్ట్ ఇస్తామని, తదనుగుణంగా వాటిని సాల్వ్ చేసే విధంగా తమ కార్యకర్తలు అందరూ దాన్ని సాల్వ్ చేసే విధంగా ముందుకు వెళతారని ఇక్కడ తెలియజేస్తున్నారు। జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేసే విధంగా ఉంటుందని తప్పకుండా